హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ. ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు ప్రతి తల్లి తండ్రి చూడాల్సిన వీడియో. మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. నంద్యాల మైనర్ బాలిక విషయంలో ఆర్ఎస్ సోషల్ టీవీ లోతైన దర్యాప్తు చేసింది. దీంతో మైనర్ అబ్బాయిల్లో రేప్ ఆలోచనలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి, వాటికి శిక్షలు ఏంటి అని పలువురు సైకియాట్రిస్ట్ డాక్టర్లని లాయర్లని సంప్రదించింది ఆర్ఎస్ సోషల్ టీవీ. వారు చెప్పిన విషయాలు వింటే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కనిపించకుండా పోయిన మైనర్ బాలిక ఆచూకీ ఇంకా తెలియలేదు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ అబ్బాయిలు ఆ పాపపై అత్యాచారం చేసి చంపేశారు. ఆ తరువాత ముచ్చుమర్రి కాలువలో పడేశారు అంటూ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. నిందితులుగా భావిస్తున్న ముచ్చుమర్రి మైనర్ అబ్బాయిలను అదుపులోకి తీసుకుని వారి స్టేట్మెంట్ ప్రకారం బాలిక మృతదేహం కోసం ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని కాలువలో వేయలేదని ఆ ముగ్గురు బాలురు చెప్పడంతో నదిలో గాలింపు చర్యలు ఆపినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డీఐజీ విజయరావు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. అందులో భాగంగా వారిని ఒక పాడుబడిన బావి దగ్గరకు తీసుకువెళ్లారని పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. ఆ ముగ్గురు మైనర్లు గందరగోళానికి గురవుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను కూడా అయోమయంలో పడేస్తున్నారు. విచారణకు గ్రామస్తులు కూడా పూర్తిగా సహకరించడం లేదు. నిందితుల్లో ఒకరు 6వ తరగతి, ఇద్దరు 10వ తరగతి చదువుతున్నవారు. పోలీసులు కొన్ని కోణాల్లో విచారిస్తున్నారు. తప్పు జరిగిందని నిర్ధారణ అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని నంద్యాల కలెక్టర్ రాజకుమారి మీడియాతో చెప్పారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వాస్తవంగా ఈ ఘటన మీద ఇంతవరకు పోలీసులు అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కానీ వార్తాపత్రికల్లో మాత్రం 8 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ అబ్బాయిలు అత్యాచారం చేసి చంపేశారు అంటూ కథనాలు వస్తున్నాయి. ఊరిలోని ఒక మైదానంలో ఆడుకుంటుండగా ఆ పాపను ముగ్గురు అబ్బాయిలు తీసుకెళ్లారని వార్తాపత్రికల్లోనూ న్యూస్ ఛానల్లోనూ కథనాలు చూశారు. బాలికను ముగ్గురు పిల్లలు తీసుకుపోయి హింసించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలవలో విసిరేశారని మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియాతో చెప్పారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులను ఆర్ఎస్ సోషల్ టీవీ సంప్రదించింది. ముగ్గురు మైనర్ అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నాం అని పోలీసులు చెప్పారు. కానీ అంతకు మించి వివరాలు చెప్పడానికి నిరాకరించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా ఇంకా ఏం జరిగిందో నిర్ధారణకు రాలేదని చెప్పారు. పాప ఆచూకీ తెలిస్తే విచారణ ఒక కొలిక్కి వస్తుందని పోలీసులు అంటున్నారు. అందువల్ల ఈ కేసులో ఖచ్చితంగా ఏం జరుగుతుంది, ఆ పాపకు ఏమైంది, అందులో ముగ్గురు మైనర్ అబ్బాయిల పాత్ర ఏంటి అనేది పోలీసులు అధికారికంగా వెల్లడిస్తేనే కానీ తెలియదు. ఇదిలా ఉంటే పాప తల్లిదండ్రులు పాపని ఇస్తే దహన సంస్కారాలు చేసుకుంటామంటూ రోదిస్తున్నారు. కనిపించకుండా పోయిన బాలిక తల్లిదండ్రులతో కూడా ఆర్ఎస్ సోషల్ టీవీ మాట్లాడింది. ఇప్పటికీ అమ్మాయి ఆచూకీ తెలియలేదు, మా పాప మాకు కావాలి, నీళ్లల్లో ఉందా, ఏమైనా చేశారా అనేది ఇంతవరకు తెలియలేదు. మా పాపను ఇంకు ఇస్తే దహన సంస్కారాలు చేసుకుంటాం. ఆడుకోవడానికి వెళ్లిన పాప ఇంకా రాలేదని ఆదివారం సాయంత్రం తెలిసింది అని పాప తండ్రి అన్నారు. అన్నం తిని ఆడుకోవడానికి వెళ్లిన కూతురు మళ్లీ తిరిగి రాలేదని ఆ పాప తల్లి బాధపడుతూ చెప్పింది. అక్కడున్న పార్కులోనే చేశారని అంటున్నారు. మాకు అయితే ఇంతవరకు ఏమీ తెలియదు అని ఆమె అన్నారు. పాప ఆచూకీ తెలియకపోవడంతో బాధితులు, బంధువులు మరికొందరు నందికొట్కూరులోని పోలీస్ స్టేషన్ వద్ద 11వ తేదీన ధర్నాకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో అక్కడ నుండి వెళ్లిపోయారు. నంద్యాల ఎంపీ రెడ్డి శబరి ఘటనా స్థలానికి వెళ్లారు. ముచ్చుమర్రి శబరి సొంత ఊరు కావడంతో ఈ కేసుకు రాజకీయ రంగు కూడా పులుముకుంది. బాధితులను కలిసేందుకు ముచ్చుమర్రి బయలుదేరిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అసలు మైనర్ పిల్లలకు రేపు ఆలోచనలు వస్తాయా తెలుసుకుందాం. ఈ కేసులో ముగ్గురు మైనర్ అబ్బాయిలు నేరం చేశారా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ గతంలో అత్యాచారం కేసుల్లో చాలా మంది మైనర్లు అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మైనర్లకు ఇలాంటి ఆలోచనలు రావడానికి అనేక కారణాలున్నాయని సైకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి ఐతరాజు అన్నారు. ఇంట్లోని, సమాజంలోని రకరకాల అంశాలు వయసుకొస్తున్న పిల్లల మీద ప్రభావం చూపుతాయి. ఇంట్లో లేదా చుట్టుపక్కల వాళ్లలో లైంగికంగా చెడు ప్రవర్తన ఉంటే ఆ పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ముందే సన్నిహితంగా ఉంటారు. చిన్న చిన్న గదుల్లో నివసించే కుటుంబాల్లో తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడం పిల్లలు కంటపడొచ్చు, అది వారి మీద ప్రభావం చూపుతుంది అని డాక్టర్ స్రవంతి తెలిపారు. కొందరు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా నేరాలకు పాల్పడేలా దారి తీస్తాయని ఆమె అన్నారు. బైపోలార్ డిజార్టర్, కాండక్టర్ డిజార్టర్ వంటి సమస్యలు కొందరిలో నేరపోరా ప్రవృత్తిని పెంచుతాయి.
వయసు పెరిగే కొద్దీ అది కూడా పెరుగుతూ వస్తుంది. ఇలాంటి వారు తాము చూసింది ఇతరుల మీద ప్రయోగించడానికి ప్రయత్నిస్తారు. ప్రకారానికి వారి శారీరక నిర్మాణం పూర్తిగా సిద్ధం కాకపోయినా ఒక రకమైన ఆనందం కోసం అలా చేసే అవకాశం ఉందని స్రవంతి అన్నారు. మన సమాజంలో పిల్లలతో లైంగిక విషయాలను చర్చించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు కాబట్టి వాళ్లకు చెప్పేవాళ్లు కూడా ఉండరు. వాళ్లకు వచ్చే సందేహాలు బయట వాళ్లకు కూడా చెప్పుకోలేరు. అలాంటి పిల్లలందరూ జత కలిసి ఫోన్లో పోర్న్ చూడటం వంటివి చేస్తారు. సినిమాలు టీవీ షోల్లో చూపించే అడల్ట్ కంటెంట్ కూడా పిల్లలు ఎక్కువ ప్రభావం చూపుతుంది. డాక్టర్ స్రవంతి అన్నారు, పిల్లల్లో అలాంటి ఆలోచనలను ఎలా గుర్తుపట్టాలి? 13 ఏళ్ల నుంచి పిల్లల్లో కొత్త కొత్త భావాలు వస్తూ ఉంటాయని, తమ శరీరంలో వచ్చే మార్పుల గురించి పూర్తిగా తెలియని వయసులో వారు ఉంటారని, ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ స్రవంతి తెలిపారు. లైంగిక పరిపక్వత రావడానికి ముందు ఉండే వయసును అడాల సైన్స్ అంటాం. అంటే 14 నుంచి 18 సంవత్సరాల వయసు లోపు, దానికంటే ముందు ఉన్నదాన్ని ప్రీ అడాల సైన్స్ స్టేజ్ అంటాం. అవయవాల్లో కొత్త కొత్త మార్పులు, కొత్తగా హార్మోన్స్ వాళ్లలో ప్రవహిస్తూ ఉండడం వంటివి పిల్లల్లో ఒక రకమైన ఒత్తిడిని తీసుకువస్తాయి. అందరికంటే భిన్నంగా కొత్త లోకంలోకి ప్రవేశిస్తున్నట్లు ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు తగిన సమయం కేటాయించి ఆ మార్పును అర్థం చేసుకోవాలి. నేరాలకు పాల్పడే పిల్లల్లో కొన్ని రకాల లక్షణాలను ముందుగానే చూడవచ్చని డాక్టర్ స్రవంతి చెప్పారు. ఇంట్లో టెడ్డీ బేర్లు వంటి బొమ్మలు, పెంపుడు కుక్కలతో లైంగిక చర్యలకు ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలు ఒంటరిగా మొబైల్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారి మిత్రులు ఎవరు, ఎలాంటి ప్రదేశాలకు వెళ్తున్నారు, మాదక ద్రవ్యాలు వంటి వాటికి అలవాటు పడ్డారా అనేది గమనించాలి. ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? పిల్లల్లో అలాంటి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే సైకాలజిస్టుల దగ్గరకు తీసుకువెళ్ళాలి. బిహేవియర్ థెరపీ ఇప్పించాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు తీవ్రంగా ఉంటే జువైనాల్ హోమ్లో పెట్టి చికిత్స అందిస్తారు. నేరాలు జరగడానికి ముందే ఇంట్లోనూ పాఠశాలలోనూ పిల్లలకు తగిన అవగాహన కల్పించాలి. వీరి గురించి చట్టం ఏం చెబుతుందా అని న్యాయవాది సరస్వతిని ఆర్ఎస్ సోషల్ టీవీ సంప్రదించింది. కేసు తీవ్రతను బట్టి వీరికి జీవిత ఖైదీ లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయవాది సరస్వతి చెప్పారు. పోక్సో కింద కేసు నమోదు చేస్తారు. మైనర్ అయితే వారిని జువెనైల్ హోమ్లో ఉంచుతారు. పోక్సో కోర్టులో కేసు విచారణ జరుగుతుంది. నేరం నిర్ధారణ అయిన తర్వాత రేప్ అండ్ మర్డర్కు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదీ లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే వీరికి శిక్షలు పడినప్పటికీ కూడా వీరు మేజర్ అయ్యేంత వరకు హోమ్లోనే ఉంచుతారు అని సరస్వతి ఆర్ఎస్ సోషల్ టీవీకి వివరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.